వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టువెల్వ్ మంగన్పల్లి అలాగే కొంగరకలన్ లొకాలిటీలో ఇన్వెస్ట్మెంట్కి చూసి లేదంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉండే ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్ అనే సేల్కి రావడం జరిగింది ఈ ప్లాట్ డైమెన్షన్ లొకేషన్ హైలైట్స్ ప్రైస్ అంతా కూడా నేను వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి టాపిక్లోకి వెళ్తే మనకి ఏదైతే ఈ రోడ్ ఉందో ఇది మనకి మంగన్పల్లి నుంచి టూ అవర్స్ ఇది కొంగర వెళ్ళే రోడ్ ఇది ప్రపోజల్ వంద ఫీట్ల రోడ్ కానీ ఇప్పుడు అరవై ఫీట్ల రోడ్ ఉంది సో ఇది వంద ఫీట్ల ప్రపోజల్ రోడ్ ఉంది కాబట్టి ఈ రోడ్ని డైవర్షన్ అంటే కొంచెం స్పెడ్ బ్యాక్ ఇచ్చి వీళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్ చేయడం జరిగింది ఏదైతే చూస్తున్నామో ఈ వంద ఫీట్ల రోడ్ ఫేసింగే ఉంటుంది ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగే ఉన్న లేఅవుట్ ఇది సో ముకుందా గ్రీన్ లేఅవుట్ మనకి దీంట్లో హెచ్డిఎఫ్సి లోన్ కూడా మనకి అవైలబుల్లో ఉంది సో దీంట్లో వచ్చేసి మనకు ఒక హెచ్ దీంట్లో ఒక నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మనకి సేల్కి రావడం జరిగింది ఆల్రెడీ ఇది హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ దీంట్లో ఇల్లులు కూడా కట్టడం జరిగింది సో లోపలికి వెళ్ళి చూస్తే మనకి యాజ్ పర్ హెచ్ఎండి నన్స్ ప్రకారం మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్కి థర్టీ ఫీట్ రోడ్ అనేది కనెక్ట్విట్ ఇవ్వడం జరిగింది సో చూసుకోవచ్చు చుట్టూ యాజ్ పర్ హెచ్ఎండి నన్స్ ప్రకారం చుట్టూ కంపౌండ్ వాళ్ళ ఇవ్వడం జరిగింది ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ అన్ని డెవలప్మెంట్ కంప్లీట్ అయినాయి సో ఒకసారి ప్లాట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి సో మన ప్లాట్ డైమెన్షన్ కనుక చూసుకుంటే మనకి ప్లాటింగ్ వచ్చేసి ఇది ఉంటుంది వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ప్లాటు సో ప్లాట్ డైమెన్షన్ ఈ కడి నుంచి మొదలు పెట్టుకుని ఆ కడి వరకు ఉంటుంది మొత్తం ఫేసింగ్ వచ్చేసి మనకి ముప్పై ఉంటుంది డెప్త్ వచ్చేసి నలభై నలభై ఐదు ఉంటుంది నూట యాభై గజాల బిట్టు వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది ఈ ప్లాట్ మనకి ఈ ప్లాట్కి ముందు చూసుకుంటే మనకి ఇది ముప్పై ఫీట్ల రోడ్డు ఏదైతే ఈ ముప్పై ఫీట్ల రోడ్డు ఉందో అది మనకి ప్రపోజల్ మంగన్పల్లి నుంచి కొంగర వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి టచ్ అవుతుంది ఇప్పుడు మన బైక్స్ అవన్నీ వెళ్తున్నాయి కదా సో ఆ బైక్ వెళ్ళేది వంద ఫీట్ ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట ఆ రోడ్కి ఇది ఫోర్త్ ప్లాట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఫోర్త్ ప్లాట్ ఆల్రెడీ ఈ లేఅవుట్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ కాబట్టి ఆల్రెడీ ఇల్లులు కూడా ఉన్నారు ఎవరైతే పక్కనే చూడొచ్చు ఈ ప్లాట్కి పక్కనే సో దీంట్లో డెవలప్మెంట్ చూసుకుంటే యాజ్ పర్ హెచ్ఎండిఏ నాన్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేసుకున్నారు ముప్పై ఫీట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది సో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది ఎలక్ట్రిసిటీ వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది దీంట్లో మనకి అండ్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి మనకి ఎవ్రీథింగ్ యాజ్ పర్ హెచ్ఎండి నౌన్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్ జరి ఇవ్వడం జరిగింది మనకి సో లొకేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టువెల్వ్ బెంగళూరు జంక్షన్కి ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది మంగన్పల్లి టౌన్ ఆనుకొని ఉంటుంది ఏదైతే మంగన్పల్లి నుంచి కొంగర వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫేసింగే ఉంటుంది కొంగర్ కళ్యాణ్ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కేవలం టూ మినిట్స్ డ్రైవ్ మాత్రమే ఉంటుంది కొంగర కళ్యాణ్లో ఉన్న ఫాక్సన్ సిటీకి ఏదైతుందో ఫాక్సన్ కంపెనీకి కేవలం జస్ట్ అది కూడా త్రీ మినిట్స్ డ్రైవ్లో మాత్రమే ఉంటుంది కానీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టువెల్వ్ నుంచి రావచ్చు ఈ లేఅవుట్ చేరుకోవడానికి ఈ ప్లాట్ దగ్గరికి లేదంటే థర్టీన్ నుంచి కూడా రావచ్చు ఎగ్జిట్ టువెల్వ్ అయితేనేమో ఎగ్జిట్ నెంబర్ టువెల్వ్ బెంగళూరు జంక్షన్ అయితేనేమో సాగర్ హైవే టచ్ అవుతుంది అది థర్టీన్ అయితేనేమో మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు కొంగర్ కళ్యాణ్ ఆ రోడ్ అవుతుంది సో అది ఇక్కడ మనకి వండర్లా కూడా ఉంటుంది సో వండర్లా ఎగ్జిట్ థర్టీన్ దిగినా కూడా ఈ ప్లాట్కి చేరుకోవచ్చు సో రెండు ఎగ్జిట్కి దగ్గరలో అవుతుంది మిడిల్ ఆఫ్ ద పాయింట్ లో ఉంటుంది సో మనకి తెలిసిందే ఇక్కడ డెవలప్మెంట్ సరౌండింగ్ అయితే రెసిడెన్షియల్ జోన్ ఇదంతా కూడా మంగన్పల్లిలో ఉన్న భారత్ కాలేజ్ ఉంది అండ్ సీవియర్ కాలేజెస్ ఉన్నాయి సో రెసిడెన్షియల్ ల్యాండ్ ఇదంతా కూడా ఇక్కడ ఆల్రెడీ హాస్టల్స్ చాలా రెసిడెన్షియలే ఉంటుంది సో లొకేషన్స్ ఇది డెవలప్మెంట్ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి అప్కమింగ్ ఏదైతే ఫ్యూచర్ సిటీ చెప్తున్నారో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అక్కడ నుంచి ఇక్కడ నుంచి చా మనకి ఎలిమినేడు తర్వాత ఈ రూట్ వెళ్తే మనకి ఫ్యూచర్ సిటీకి వెళ్ళిపోవచ్చు సో అవుటర్ రింగ్ రోడ్కి అలాగే ఇక్కడ వస్తున్న ఫ్యూచర్ సిటీకి మిడిల్ ఆఫ్ ద పాయింట్ లో ఉంటాము ఇక్కడ కొంగర్ కలన్కి అండ్ మంగన్పల్లికి కూడా మధ్యలో ఉంటాము మంచి రెసిడెన్షియల్ జోన్ సో ఇది కంప్లీట్ వన్ జోన్ ఉంటుంది అవుటరింగ్ రోడ్కి వెరీ నియర్ బై ఉంటుంది ఒక పీస్ఫుల్ కాలనీ ఎవరైనా ఈ లొకాలిటీలో కొంగర్ కలన్ లొకాలిటీలో ప్లాట్ కొనలేక ఇక్కడ కొనాలనుకున్న వాళ్ళకి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది ఈ ప్లాట్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో కనుక చూసుకుంటే కేవలం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఉన్న ఈ ప్లాట్ ప్రైస్ కనుక చూసుకుంటే గజం వచ్చేసి ఇరవై ఎనిమిది రూపాయలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది దీంట్లో మీకు ఎలిజిబుల్ ఉంటే సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఉంటుంది అంటే దాదాపుగా ఇప్పుడు గజం ఇరవై ఎనిమిది వేల రూపాయలు అంటే సిక్స్టీ పర్సెంట్ అంటే అంటే రఫ్లీ చెప్తున్నాను ఒక పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు బ్యాంక్ లోనే వస్తుందన్నమాట హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీకు బ్యాంక్ లోన్ వస్తుంది మీకు సో అది డిపెండ్స్ ఆఫ్ ఇవ సివిల్ దీని బిట్ ఉంటుంది అదమ్మ సో ఇంకా ఈ సైట్ సంబంధించిన కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ